ఈ అడ్డమైన కరోనా పాడుగాను అది చేయబట్టి ఏడికి పోయేటట్లు లేదు, ఏం చేసేటట్లు లేదు. లగ్గాలు కూడా చుట్టాలు పక్కా లేకుండానే తూతు మంత్రం అన్నట్టు అవుతున్నాయి. అవును గాని చాలా దినాలైతంది మా సత్యం చూసి ఏం చేస్తున్నాడో ఏందో ఒకసారి అర్చుకుందాం పారి. సత్తి, ఓ సత్తి, ఏడికో ఎగేసుకుంటా పోతున్నావు, ఆఫీస్కి రావా? ఆఫీస్ లేదు, ఆఫీస్ లేదు. అదేంది సత్తి అట్లా అంటున్నావు, పానం మంచిగా లేదా? పానం మంచిగా లేదు కాదు, పానాలు పోయే టైం వచ్చింది. ఏంది సత్తి అంత ఎట్లను మాట్లాడుతున్నావు? చెప్పినా అర్థం కాదు నీకు, ఆఫీస్కు రా, నేను తిన్నంత తింటా తాగినంత తాగుతా, అసలే టైం లేదు నాకు. ఏమిరా సత్తి, ఆగమాగా ఉరుకుతాను, ఏడికిరా. నేను ఉరుకుతా అంబాడతా, నీకెందుకురా? ఏంద్రో దమ్మకు ఖరాబైంది, ఆరా. మామని పిలిచేటో నువ్వు, ఆరా పోరా అని పిలుతానో ఏంద్రా? ఏహే పోరాపో, నేను ఇట్లే మాట్లాడతా, ఏం చేసుకుంటావు చేసుకో. అరే మర్యాదగా మాట్లాడరా. అరే నీకు మర్యాద ఇచ్చేదేంద్రా బోడి? సత్తిగా నీకు బాగా బలిసిపోయిందిరా రే. ఎక్కువ మాట్లాడితే బేసాలే అని కూడా అంటా, కారువారాలే ఉండేది, గిప్పటిదానికి నేను నీకు భయపడాలా? అయ్యా సత్తి సారు, నిన్ను పలకరించడే నా బుద్ధి తక్కువైంది, ఇక నడు. అది అత్తే ఎవ్వరు బతకరు, మళ్ళీ సూర్య ఎవ్వరు బతకరు, ఇలాకి అర్థమైతే లేదు. సత్తి, ఓ సత్తి, ఈ మొకతి. ఆ ఏంది? ఆరు నెలల కింద నా దగ్గర 1000 రూపాయలు ఇస్తున్నావు, మర్చిపోయినావా? ఏంది నువ్వుగానికి ఇచ్చిన బోడి 1000 రూపాయలు, లక్షల కోట్లు ఇచ్చిన కూడా రోడ్డు మీద ఫ్రిడ్జ్ తీయలేదు. అవన్నీ నాకు తెలియదు, నా పైసలు నాకి పైసల్ పైసలు పెంకాసులు చెవు, ఇయ్యపో, ఏం చేసుకుంటా చేసుకపో. అదేంది సత్తి, తీసుకునేటప్పుడు అమ్మ అక్క అని బతిమిలాను, ఇప్పుడు నా పైసలు నాకి ఏమంటే అట్లా మాట్లాడుతానేంది? ఏహనీ అప్పుకున్న భారెత్తు, మనం ఇంకుండేది 6 వారాలే తెలుసా నీకు? అంటే సత్తి నాకు సమజ్ కాలే. అదేందో డాల్డా ప్లేస్ వస్తుందట, అందరం చచ్చిపోతామట, టీవీలలో చూస్తలేవా? అది డాల్డా ప్లేస్ కాదు, డెల్టా ప్లేస్. అయితే ఇప్పుడు ఏమంటావు? మనం బతికేది 6 వారాలు అయినప్పటికీ తిని తాగి ఎంజాయ్ చేయాలి కానీ డబ్బులు అడిగిన టైం వేస్ట్ చేస్తావు ఎందుకు? నీ ముఖం అంగడికి పోను, వాళ్ళు చెప్పేది ఒకటి నీకు అర్థమైంది ఒకటి. అబ్బో నీకు అర్థమైంది ఏదో చెప్పు మరి. కరోనా అంత ఈజీగా సావచ్చది, ఒకటి పోయిన తర్వాత ఇంకో వైరస్ వస్తుంది, 6 వారాల తర్వాత ఇంకో టైప్ వైరస్ వస్తుంది, డాక్టర్లు జాగ్రత్త ఉండమని చెప్తున్నారు. గదత్తే ఇంటికో పీనుగా లేస్తుందని కెమికల్ ఇంజనీర్ చెప్పిండు కదా. నీ లెక్క మాస్క్ పెట్టుకోకుండా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఊరి మీద పడి బలాది తిరిగితే ఏమైతుంది మరి? నీకేం తెలియదు పో. ఆహా అట్లేనా, మరి డాక్టర్ ఏం చెప్తాడో ఇను మరి. లాక్డౌన్ తీసేశారని చెప్పేసి అజాగ్రత్తగా మాస్క్ లేకుండా బయట తిరగడం వల్ల మళ్ళీ కరోనా వచ్చే అవకాశాలు ఉంటుందండి. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ గురించి, డెల్టా ప్లస్ వేరియంట్ గురించి అందరు కంగారు పడుతున్నారు. అంతగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, మనం జాగ్రత్తలు పాటిస్తే చాలు ఈ కరోనా నుంచి మనం రక్షించుకోగలం. జాగ్రత్తలు అంటే మాస్క్ పెట్టుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, చేతులతో కళ్ళు ముక్కు నోరు ఇలా టచ్ చేయకపోవడం, మంచి పౌష్టికాహారం తీసుకోవడం, వాటర్ సమృద్ధిగా తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల మనం కరోనా నుంచి త్వరగా, అంటే కరోనా రాకుండా ఒకవేళ వచ్చినా కూడా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. రెండవది వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, మరియు ఇప్పుడు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి కాబట్టి అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా తీసుకోవచ్చని ఇప్పుడు కొత్తగా గైడ్లైన్స్ వచ్చాయి కాబట్టి అందరూ తప్పకుండా తీసుకోవాలి. వ్యాక్సిన్ ఒక్కటే మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న సరైన నివారణ. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకుంటూ ఉంటే మనకు కరోనా థర్డ్ వేవ్ కూడా మనం జయించగలము. మనం ఏ జాగ్రత్తలు పాటించకపోతే ఇలానే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్ ఇలా చాలా వేవ్స్ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో తప్పకుండా జాగ్రత్తలు పాటించి కరోనాను ఎదుర్కొందాం. ఇప్పుడు మొత్తం సమజైంది. ఏం సమజైంది సత్తి నీకు? గుడ్డెద్దు చేనల పడి మేసినట్టు కాకుండా ఎవరు జాగ్రత్తల వాళ్ళు ఉండాలి. అర్థమైంది కదా, నా 1000 రూపాయలు నాకి జీతం పడ్డానికి ఇత్తక్క ప్లీజ్, ఇక నేను ఆఫీస్కు పోవాలి. సత్తి అంత మంచిగానే ఉన్నది కానీ నీకు జీతం ఎవరు ఇస్తారు? ఆఫీస్ లేదు, లొట్టపీస్ లేదన్నావు కదా. అయ్యో అక్క ఏమనుకోకు, ఇక అత్త ఆఫీస్కు. నిన్ను తీసేయమన్నారు సారు. అక్కో నీ దండం పెడతా, అంత పని చేయకు, 10 నిమిషాలలో ఆఫీస్లో ఉంటా. మీరు కూడా మా సత్తి లెక్క ఆగమాగం కాకుర్రి, జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ వేవ్ వచ్చినా ఫోర్త్ వేవ్ వచ్చినా ఏం కాదు, అర్థమైంది కదా. ఇగో గివుల్లా గీ ఆదివారం లచ్చక ముచ్చట్లు, మళ్ళొచ్చే ఆదివారం మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ఉంటా మరి.